पश्चिम गोदावरी जिला कलेक्टर कार्यालय तेलुगु रैत संघं आध्वर्यंलो विनूत्नंगा निरसन चेपट्टारु। रैतुलकु व्यवसाय पेट्टुबडुल कोसं अप्पुलु इच्चिन बैंकुलु वड्डी व्यापारस्तुलु रैतुलनु उन्नपलंगा डब्बुलु कट्टालनि ओत्तिडि चेस्तुन्नारनि रैतुलु आंदोलन चेस्तुन्नारु। రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు। ఈ సందర్భంగా బ్యాంకులు వడ్డీ వ్యాపారస్తులు రైతులను ఏ విధంగా పట్టిపీడిస్తున్నారో దానిపై వినూత్న వేషధారణలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు। జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వాలంటీర్లను పెట్టి మేము వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఒక్క ఉపాధి హామీ కూలివాడి వేతనమ కన్నా నువ్వు ఇచ్చే వాలంటరీ వేతనం తక్కువ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం। తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో తెలుగు రైతు తరపున ఏదైతే ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలి, అన్నదాతకు అన్నం పెట్టాలనేటువంటి అన్నదాతల ఆవేదన తెలియజేయడానికి ఈరోజు మరి కలెక్టరేట్ ఆఫీస్కి ఈరోజు తెలుగు రైతు తరపున రావడం జరిగింది। ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి దయా దాక్షిణ్యాల కోసం రాలా, మేము ఆరుగాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి మా పంట ధాన్యం డబ్బులు మాకు ఇవ్వమని ఇలా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా। ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, రెండు నెలలు పైపడి ధాన్యం బకాయిలు, ఒక రూపాయి కాదు, ఒక లక్ష రూపాయలు కాదు, ఒక కోటి రూపాయలు కాదు, 3600 కోట్ల రూపాయలు ఇవాళ ధాన్యం బకాయిలు చెల్లించలేనిటువంటి దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి। మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, ఏదైతే గత పంటకు సంబంధించి భార్య పుస్తులు అమ్ముకొని బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలు తెచ్చుకుని పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులకి వడ్డీ ఎవరు కడతారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం।